अंदर की नमस्कार वेलकम बैक टू अवर चैनल मी सुजी व्लॉग्स बेस्ट रेस्टोरेंट प्लेस चूपिद्दाम अदैते चाला बागुंदी रेस्टोरेंट लो बेस्ट अनि चेप्पोच्चु फैमिली वाइज अंदर वेल्ली विजिट चेयाल्सिन प्लेस अंडी ओकसारी नेनु ओक चिन्न वीडियो अयिते पेट्टानु మీకు ఎవరకన్నా నచ్చితే గనుక ఒకసారి వెళ్లి షూర్ గా విజిట్ చేయండి నేను చెప్పానని కాదండి ఒకసారి వెళ్తే మీకు అర్థమవుతుంది ఆ రెస్టారెంట్ అయితే చాలా బాగుంది ఊరికే ఒకసారి విజిబుల్స్ కొని పెడతాను చూడండి డెకరేషన్ అయితే ఆసమ్ అండి ఎవరకైనా ఫోటోస్ దిగడానికైనా బాగుంటుంది అలాగే ఎంజాయ్ చేయడానికి కూడా చాలా బాగున్న ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్ గా కూడా ఉండండి నాకు అన్ని బాగునచ్చని గాని ఒకే ఒక్క చిన్న డిసాపాయింట్మెంట్ అది ఏంటంటే జస్ట్ సర్వ్ దగ్గర అంత నచ్చలేదు నచ్చక పోవడం అంటే ఇన్ ద సెన్స్ చాలా స్లోగా ఉంది అంతక మించి ఏం లేదు కాకపోతే కొంచెం ముందుగా వెళ్తే గనుక డిన్నర్ గాని లంచ్ గాని కొంచెం బిఫోర్ గా మనం బయలుదేరి వెళ్తే కొంచెం వాళ్ళు సర్వ్ కూడా చాలా ఫాస్ట్ గా తేవడానికి ఏమను ట్రై చేస్తారేమో మేమైతే వెళ్ళాము అసలు ఆ వ్యూ చూపిస్తున్నాను ఇదండి స్టార్టింగ్ వ్యూ రెస్టారెంట్ నేమ్ వచ్చేసరికి మై లిటిల్ విలేజ్ రెస్టారెంట్ అండి ఇది స్టార్టింగ్ వ్యూ ఇక్కడ నేను నడుచుకుంటూ చూపిస్తున్నాను ఇది ఒక స్ట్రీట్ అండి ఫస్ట్ స్ట్రీట్ లోకి ఎంటర్ అయ్యాము రైట్ సైడ్ రైట్ టర్న్ తీసుకుంటే అక్కడంతా లైటింగ్ తో బాగా డెకరేట్ చేసి ఉంది చూడండి చెట్లకి అది స్టార్టింగ్ వ్యూ ఇట్లా లోపలికి టర్న్ అవుతున్నాము ఇక్కడ పక్కన ప్లేస్ అండి పార్కింగ్ ప్లేస్ ఉంది కార్లు ఎంటర్ వస్తున్నాయి చూడండి ఈ సైడ్ అంతా పార్కింగ్ ప్లేస్ లోపలికి వెళ్ళడానికి ప్లేస్ అండి ఇది ఒకసారి నేను క్లోజ్ గా చూపిస్తాను ఇది పార్కింగ్ ప్లేస్ ఈ పక్కనేమో నడుచుకుంటూ వెళ్ళాలి చాలా పెద్ద ప్లేస్ అండి మనం చూస్తే బాగుంటుంది చాలా బాగుంది పిల్లలు ఆడుకోవడానికి అయితే ఇంకా చాలా బాగుంటుంది మనం నైట్ పూట నైట్ పూట ఫ్యామిలీస్ తో రావాలంటే ఈ ప్లేస్ అయితే నేను సజెస్ట్ చేస్తానండి చాలా బాగుంది ఫ్యామిలీ తో అయితే చక్కగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు చాలా పీస్ఫుల్ గా ఉండండి ఇది స్టార్టింగ్ వెళ్ళడానికి విలేజ్ మై విలేజ్ అని ఉంటుంది లోపలికి ఎంట్రన్స్ ఇదండి పక్కన సైడ్ డెకరేషన్ కూడా చూపిస్తాను ఇదిగో చెట్లు ఉన్నాయి ఆ చెట్లకి చిన్న చిన్న కొంచెం లైటింగ్స్ బాగా పెట్టారు అలాగే లోపల కూడా వ్యూ అలానే ఉంటుందండి ఇంకా డెకరేషన్ అయితే చాలా బాగుంది ఒకసారి క్లోజ్ గా లుక్ చూపిస్తాను చూడండి ఇది ఎంట్రన్స్ అండి లోపలికి వెళ్తున్నాం ఈ చిన్న చిన్న పిక్చర్స్ పోస్టర్స్ లాగా పెట్టారు ఆ పైన కూడా అవి కూడా అంతే నెక్స్ట్ ఈ లోపలికి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ ఇదండి ఇందులోనే ఈ చిన్న చిన్న రెస్టారెంట్ కాదు పెద్ద రెస్టారెంట్ ఈ రెస్టారెంట్ లో మళ్ళీ 3 పార్ట్స్ 4 పార్ట్స్ అలా ఉన్నాయండి ఇదంతా సైడ్ యాంగిల్ చూపిస్తున్నాను లోపలికి ఇది స్ట్రైట్ ఇప్పుడు చూపించేది స్ట్రైట్ అండి ఇది సైడ్ ఆ పక్కన ఫొటోస్ దిగడానికి అలా డెకరేట్ చేసినట్టు బాగుంది అందరూ మేము వెళ్ళేపాటికి ఫొటోస్ దిగుతున్నారు అక్కడ ప్లేస్ అయితే చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చింది ఫస్ట్ ఈ పక్కన రైట్ సైడ్ లో మిల్క్ షేక్స్ అండి సెపరేట్ గా దానికి ఒక సెపరేట్ ఒక రూమ్ ఉంది అది జస్ట్ మిల్క్ షేక్స్ కోసం ఇవంతా ఈ సైడ్ ఉన్న రూమ్ మొత్తం మిల్క్ షేక్స్ కోసం మళ్ళీ అక్కడ ఒక ట్రే ఉంది దానికి మళ్ళీ డెకరేట్ చేసింది చక్క ప్లెజెంట్ గా ఉందండి ఆ అట్మాస్ఫియర్ మాత్రం ఇది ఒక రూము ది రూమ్ లాగా కాదండి కొంచెం రూమ్ లో బాగున్నాయి అన్ని అంటే అన్ని సెపరేట్ గా ఉన్నాయి అది మిల్క్ షేక్స్ కి ఇది ఒక చిన్న రెస్టారెంట్ మళ్ళీ పక్కన సైడ్ స్ట్రీట్ ఉంది ఈ సందులో కూడా మళ్ళీ ట్రే ఉంది ఆ ట్రే లోపలికి ఎలా వెళ్తుంటే అక్కడ కూడా ఉన్నాయండి అవి రూమ్స్ లాగా డివైడ్ చేశారు ఇదైతే ఒక రూము స్టార్టింగ్ రూమ్ ఇదైతే ఇక్కడ కూడా డెకరేషన్ ఒక్కొక్క దానిలో ఒక్కొక్క లాగా ఉందండి డెకరేషన్ పైన ఒకసారి డెకరేట్ చేసిన కూడా చూపిస్తాను క్లోజ్ గా లుక్ చూపిస్తాను చూడండి అదిగోండి పైన చూడండి ఎంత బాగుంది అసలు ఆ లోపలంతా ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉంది ఈ రెస్టారెంట్ లో కూడా చాలా మంది ఎప్పుడు క్రౌడ్ గానే ఉంటుందంటండి అంటే మేమైతే వెళ్ళడం ఫస్ట్ టైం చాలా బాగుంది అనిపించింది ఇది ఒక ఫేవరెట్ రెస్టారెంట్ అయిపోయింది మాకైతే అంతా బాగుంది నేనైతే ఈ రెస్టారెంట్ కి 5 పాయింట్స్ కి అయితే 4.5 ఇచ్చేస్తాను ఆ హాఫ్ మార్క్ కూడా జస్ట్ నాకు సర్వ్ కొంచెం లేట్ గా ఇచ్చారని చెప్పి ఆ హాఫ్ మార్క్ ఇచ్చాడు అదర్వైజ్ అంతా బాగుంది 4.5 అయితే షూర్ గా ఇస్తాను నెక్స్ట్ ఈ పక్కన సందులోకి మేము వచ్చామండి ఇది ఇక్కడ ఒక పార్ట్ ఇది కూడా ఒకసారి చూపిస్తాను ఆ లోపల ఒకసారి చూడండి ఇది డెకరేషన్ అంబ్రెల్లాస్ లాగా పెట్టి చాలా నీట్ గా ఉంది
మాకైతే ప్లేస్ ఎక్కడ దొరికిందో చూద్దరు గాని. మేము ఇదొకటి చూసాము, ఫస్ట్ ఒక పార్ట్ చూపించాను కదా, ఇది ఒక పార్ట్, పక్కన ఇంకో పార్ట్ ఉంది, అది మొత్తం క్లోజ్ లుక్ చూపిస్తున్నాను. చాలా బాగుంది కదండి, మీరు కూడా దగ్గర నుండి చూడండి. ఇప్పుడు వీడియోలోనే కాదు, మీరు వెళ్ళి చూస్తే మీకు కూడా ఆ ఎక్స్పీరియన్స్ వేరుగా ఉంటుంది. తర్వాత పక్కన ఇంకో పార్ట్ ఉందండి, ఆ పార్ట్ కూడా చూపిస్తున్నాను. ఇది ఒక థర్డ్ పార్ట్, ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి, అదిగోండి. ఈ పైన చిన్న చిన్న పాట్స్ లాగా ఉన్నాయి, పాట్స్ మళ్ళీ లైటింగ్ టైప్ లో చిన్న చిన్నగా పెట్టున్నాయి. వీళ్ళేమో వెయిటర్స్ అండి. నెక్స్ట్ ఇదే క్లోజ్ చేస్తాం, అక్కడ కూడా ఫుల్ ఉన్నారు. మాకు జస్ట్ ఇక్కడ సెకండ్ పార్ట్ లో అయితే ఆ చివరి కార్నర్ లో ఖాళీగా ఉందండి, సో మేము అందులోకి వెళ్ళిపోయాము. ఇక్కడ కూడా ఖాళీ ఉంది, బట్ అది చాలా పెద్ద ప్లేస్, సో అటు వెళ్ళాము. మేము ఇక్కడైతే ఆర్డర్ ఇచ్చేసామండి, ఆర్డర్ ఇచ్చి వెయిట్ చేస్తున్నాము, అప్పుడే వచ్చినాయి. ఇక్కడ ఫస్ట్ స్టాటస్ ఆర్డర్ ఇచ్చామండి, డ్రాగన్ చికెన్, చిల్లీ చికెన్, క్లాసికల్ చికెన్ ఒకటి, అండ్ లాస్ట్ వన్ తందూరి చికెన్ ఒకటి. ఇలాగ స్టాటస్ అయితే ఇవి ఇచ్చాము. అసలు చాలా బాగున్నాయండి, ఇక్కడ బాగా ఫేమస్ చిల్లీ చికెన్ బాగుంది, డ్రాగన్ చికెన్ కూడా చాలా ఫేమస్, అది కూడా బాగుంది. బిర్యానీస్ కూడా ఆర్డర్ ఇచ్చేసామండి, బిర్యానీస్ వింగ్స్ బిర్యానీ ఒకటి, చికెన్ దమ్ బిర్యానీ ఒకటి, చికెన్ రోగన్ బిర్యానీ ఒకటి, ఈ త్రీ అయితే ఆర్డర్ ఇచ్చేసాము. త్రీ కూడా చాలా ఫ్యాబులస్ గా ఉన్నాయి, మాకైతే టేస్ట్ కూడా బాగా నచ్చింది, ప్లేస్ సూపర్. ఎటొచ్చి ఒక్క చిన్న సర్వ్ మాత్రం మైనస్, ఆ సర్వ్ కొంచెం ఫాస్ట్ గా ఇచ్చుండే చాలా బాగుంటుంది. ఫుడీస్ కి మాత్రం మంచి రెస్టారెంట్, ది బెస్ట్ రెస్టారెంట్ అని మాత్రం సజెస్ట్ చేస్తాను. ఇదండి ఈరోజు బ్లాగ్, అందరికి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకేమన్నా కామెంట్స్ ఏమన్నా తెలియజేయాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో మాత్రం తెలియజేయండి. ఇదండి ఈరోజు బ్లాగ్, బాయ్ ఆల్, అందరికి బాయ్ బాయ్ బాయ్.